तेलंगाना राष्ट्र व्याप्तंगा अंधत्व निवारण कोसम राष्ट्र प्रभुत्व मंत्रालयंलो निर्वहिस्तुन्न कंटिवेलुगु रेंडव दश कार्यक्रमानि प्रति ओक्करु सद्विनियोगं चेसुकोवालनि रुद्रंगि जेपीडीसी कट्ल मीनय्य पेर्कोन्नारु। रुद्रंगि मंडलंलोने मानाल ग्रामंलो रेंडव विडत कंटिवेलुगु कार्यक्रमं संदर्भंगा एर्पाटु चेसिन शिबिरान्नि आयन बुधवारं रोजुन प्रारंभिंचारु। तेलंगाणा राष्ट्रान्नि संपूर्ण अंधत्व निवारण రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని జెడ్పీటీసీ గట్ల మీనయ్య పేర్కొన్నారు। బుధవారం రోజున రుద్రంగి మండలంలోని మానాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేవా తిరుపతితో కలిసి ప్రారంభించారు। కంటి చూపు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులతో పాటు కళ్లద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు। కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎలక్ చిన్నారెడ్డి, బాలమైన రాజారాం, తిక్క భూమన్న, నాయన రాజేశం, లక్కావుల స్వామి, ఎంపీడీఓ శంకర్, వైద్య సిబ్బంది కార్యదర్శి బాబుతో పాటు పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది హాజరయ్యారు। దేవా తిరుపతి గారికి, సొసైటీ చైర్మన్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు। ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। మానల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మానల గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి గౌరవ ఉద్రి మండల జెడ్పీటీసీ మీనన్న గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారికి, మరియు పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు, అలాగే డాక్టర్ బృందానికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆందోళనకు వారికి బయటకు పోని పరిస్థితి, అలాంటి కార్యక్రమాన్ని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ గ్రామాల్లో అయితే ఆందోళన ఉన్నారో వారికి ఆ గ్రామాలనే పరీక్ష చేసే విధంగా ఇలా గ్రామ గ్రామాన డాక్టర్ల బృందం వచ్చి వారికి ఇంటి వద్దనే పరీక్షలు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం। కాబట్టి మొన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రోజు రెండోసారి ఇది। ఆ రోజు నలుగురు సీఎంలు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోవడం జరిగింది। కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే కానీ పంజాబ్ సీఎం కానీ వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది। ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ రాష్ట్రంలో కూడా వారు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది। కాబట్టి ఈ మానాల ప్రజల తరపున గౌరవ మంత్రివారు ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండలం మానాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఉద్దేశించిన ముఖ్యమంత్రి ఉద్దేశించిన నాతో పాటు వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి, అదేవిధంగా ఫ్యాక్ట్ చైర్మన్ గారికి, మరి ఇక్కడికి ఉద్దేశించిన అందరికీ కూడా వాట్సాప్లో మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు మరి గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ అన్న గారి ఆదేశానుసారం మరి ఈరోజు మానల గ్రామంలో 10 రోజులు ఈ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। మరి ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు నుండి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఈ ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకొని కంటికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వం ఉచితంగా మరి వైద్యం అందించే విధంగా, వారికి అద్దాలు అవసరమైతే అద్దాలు, ఆపరేషన్స్ అవసరమైనా కూడా మరి ఆపరేషన్ చేసే విధంగా మరి ముందుకు పోతుంది ప్రభుత్వం। మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు సీఎం కేసీఆర్ గారు మరి ప్రవేశపెట్టి మరి ప్రతి ఈ వారికి కూడా ఈ పరీక్షలు చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు। మరి వారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు। అంతేకాదు ఇటు విద్య కానీ వైద్యం కానీ మరి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా మరి మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ప్రభుత్వం ఈరోజు కృషి చేస్తూ ఉంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు మరి కృషి చేస్తూ ఉన్నారు। ప్రతి వ్యక్తికి కూడా మరి విద్యతో పాటు వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో వారు ముందుకు పోతూ ఉన్నారు। మరి రానున్న రోజులలో కూడా ఇదందరం కూడా వారి యొక్క సంకల్పం పూర్తి చెందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం।